కానిస్టేబుల్ వర్సెస్ డీజీపీ దొరగారికి భలేగా షాక్ ఇచ్చాడుగా పోలీస్ వ్యవస్థలో అన్ని హోదాల కన్నా దిగువన ఉండేది సాధారణ కానిస్టేబుల్ పోస్ట్ ఒక రాష్ట్రానికి సంబంధించి హైయెస్ట్ పోలీస్ పొజిషన్ డీజీపీ ఈ రెండు పోస్టుల నడుమ ఎన్నో అంతరాలు ఎన్నో దశల తేడా ఉంది కానిస్టేబుళ్లకు ఆర్డర్లీ డ్యూటీలు వేసి చివరకు ఇళ్లల్లో పనులు చేయిస్తారు పోలీస్ దొరలు అలాంటిది ఒక కానిస్టేబుల్ ఒక డీజీపీ దొరను పక్కకు నెట్టేశాడు ఓ పోటీలో సదరు డీజీపీ కంగు తిన్నాడు అఫ్ కోర్స్ ఇద్దరూ ఇప్పుడు మాజీ పోలీసులే కానీ ఇంట్రెస్టింగ్ కథ ఇది ఎంత పెద్ద కొలువు చేసినా సరే మన వ్యవస్థలో అల్టిమేట్ అధికారం ప్రజాప్రతినిధులదే అనగా రాజకీయ నాయకులదే డబ్బు సుఖం విలాసం ఆస్తి వైభోగం సంపద ప్రతిష్ట ఇమేజీ ఘట్రా అన్నీ అందుకే బీహార్లో మొన్న దాకా డీజీపీగా పనిచేసిన గుప్తేశ్వర్ పాండే మొన్న మొన్ననే తన కొలువుకు రాజీనామా చేసి అర్జెంటుగా అధికార పార్టీ జేడీయూ తీర్థం పుచ్చుకున్నాడు తన సొంత జిల్లాలోని బక్సర్ అనే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పుకున్నాడు అంతటి డీజీపీ గారు మరి ఇక ఆయనకు టికెట్ పక్కా అనుకున్నారు అందరూ ఆయన కూడా అనుకున్నాడు తీరా చూస్తే ఆ టికెట్ దక్కింది ఎవరికో తెలుసా ఓ మాజీ కానిస్టేబుల్కు తన పేరు పరశురామ్ చతుర్వేది తనేమో అదే స్థానంలో టికెట్ ఆశిస్తూ ప్రయత్నాలు చేసుకుంటున్నాడు కొద్ది రోజులుగా తను ఉన్నది బీజేపీలో ఈ సీటును పొత్తులో భాగంగా బీజేపీకి వదిలివేయడం బీజేపీ ఈ కానిస్టేబుల్కే టికెట్ ఇవ్వడంతో సదరు మాజీ డీజీపీ గారి కళలు ఒక్కసారిగా కళ్ళలైపోయాయి వారిని నన్నే ఓడించావు కదరా బాబు అని ఫీల్ అయిపోతున్నాడు కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా జాతీయ మీడియా డీజీపీని ఓడించిన పోలీస్ అంటూ కథనాలు రాసేసరికి ఆయన గారికి శిరోభారం మరీ అధికమైపోయింది కాని పాపం ఏం చేయగలడు అయినా ఒకసారి కాహకీ దుస్తులు విప్పేసిన తరువాత డీజీపీ ఏంటి కానిస్టేబుల్ ఏంటి ఇద్దరిది ఖదరే ఇద్దరూ సేమ్ లెవెల్ కాకపోతే ఇప్పటికీ ఈ మాజీ పోలీస్ హంబుల్ డీజీపీ దొరవారు నాకు పెద్దన్నతో సమానం ఆయన పట్ల నాకు అభిమానం ప్రేమ ఉన్నాయి ఆయన కాళ్ళు మొక్కుతా అంటున్నాడు మీడియా ఎదుట కొద్దిగా నిరాశ కలుగుతున్న మాట నిజం కాకపోతే అది అసెంబ్లీ టికెట్ రాకపోవడం వల్ల కాదు అందరూ ఫోన్లు చేసి సానుభూతి చెబుతూ ఉంటే ఫ్రస్ట్రేషన్ వస్తోంది బాబ్బాబు నా కాల్స్ చేయకండ్రా నాయన అని ఫేస్బుక్ పోస్ట్ పెట్టేసి ఓ పెద్ద దండం పెట్టాడు అందరికీ ఇక్కడ ఓ చిన్న కు ఛాన్స్ ఉంది బీహార్లోనే వాల్మీకి నగర్ అనే ఎంపీ సీట్ ఉంది అక్కడి జేడియూ ఎంపీ మరణం వల్ల ఖాళీగా ఉంది ఈ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఆ స్థానంలోనూ ఉప ఎన్నిక ప్రకటించారు అదిగో ఆ సీటును తాజాగా ఆశిస్తున్నాడు మన మాజీ డీజీపీ దొరవారు